అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అర్ధరాత్రి నుంచే ఈ హై డ్రామా కొనసాగినట్టుగా కూడా సమాచారం అందుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పలు టీడీపీ నేతలు కూడా అడ్డుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైయర్ ప్రకటించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏవన్గా చంద్రబాబును తీసుకుంటూ ఆయనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నిద్రిస్తున్న బస్సును మొత్తం చుట్టి బస్సుపై గట్టిగా కొట్టి బస్సును బయటకు రాకపోతే అద్దాలు పగలగొడతామంటూ హెచ్చరికలు జారీ చేసి చంద్రబాబు బయటకు రాగానే ఆయన్ని అరెస్ట్ చేసిన సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, నంద్యాల జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధవి? ఈరోజు తెల్లవారుజామున నంద్యాలలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా పోలీసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం టీడీపీ శ్రేణులు అట్టుడుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలువురు నాయకులను పోలీసులు అవసరస్తులు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు నెట్టం రఘురావును తెల్లవారుజామునే భారీగా పోలీసులు తన ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మైలవరం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావును కూడా తెల్లవారుజాము 4:30కే పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మాజీ ఎమ్మెల్యేలు కానీ అలాగే టీడీపీ సీనియర్ నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే అటు అవనిఘట్ట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు గన్నవరంలో కూడా పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారనేటువంటి ఒక సమాచారంతో ఇప్పటికే అక్కడ భారీగా కార్యకర్తలు కూడా మోహరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన ఒక పక్క అయితే ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాలో మాత్రం ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఇక్కడికి తీసుకొస్తారని చెప్పేసి సమాచారం ఉండడంతో విజయవాడలో పోలీసులు మొత్తం అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి అటు కమిషనర్ క్రాంతిరాణకి అటు ఆదేశాల మేరకు ప్రతి కూడల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఏ క్షణం ఏం జరిగినా సరే ఒకటి అరెస్టు చేయడానికి
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు మోహరించారు. అయితే గతంలోనే 50 రోజుల పాటు 144 సెక్షన్ అలాగే 30 యాక్ట్ అమల్లో ఉంటుందని గతంలో కూడా ఇటు కమిషనర్ క్రాంతిరాణా కట వెల్లడించారు. దీనిలో భాగంగానే ముందుగానే ప్రకటించినట్లుగా కూడా ఇప్పటికే ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోటకు ఉన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే బుద్ధ వెంకన్న వరలరామయ్య టీడీపీ నేతలందరినీ కూడా అవసరాలు చేస్తూ ఉన్నారు మాధవి. అయితే ఏర్కొండలో చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలను ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే ప్రస్తుతానికి మనకందిన సమాచారం ప్రకారం అయితే టీడీపీ నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అయితే తనతో పాటు ఉండేటువంటి ఎస్పీజీ ఏదైతే ఉందో స్పెషల్ సెక్రటరీ ఏదైతే ఉందో వారు కూడా తనతో పాటు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నంద్యాల నుంచి ఇటు విజయవాడ వరకు ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి మీద ప్రధాన కూడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడళ్ళ దగ్గర కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా రోడ్డు మీదకి రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా పక్కగా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇప్పటికే హైవే వెంబడి అన్ని చోట్ల కూడా ఎక్కడ ప్రధాన కూడళ్ళు ఉన్నాయో అక్కడ రోడ్ల మీదకి ఎవరు రాకుండా బారికేట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది మాధవ్. అయితే ఏడుకొండలు ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా అంటే టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని ఖచ్చితంగా కక్షపూర్వకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అసలు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఏమైతే ఉందా పేర్లు చూపించకుండా ఎవరెవరు ఇందులో కీలకమైన వ్యక్తులు అనేదని చూపించకుండా చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడుందో కూడా ఎఫ్ఐఆర్ లో చూపించకుండా అరెస్ట్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్య. అలాగే ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులు చేపిస్తున్నటువంటి ఇది పాత్ర అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టూరు రఘురామ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కక్షపూర్తంగానే చేపిస్తున్నారని అయితే వాస్తవానికి ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడుందో డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి A1 గా పేర్కొంటూ సిఐడి పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అర్ధరాత్రి నుంచి కూడా ఈ హైడ్రామా అంతా కొనసాగినట్టుగా తెలుస్తోంది. నిద్రిస్తున్న బస్సును చుట్టుముట్టారు సిఐడి పోలీసులు. బస్సుపై గట్టిగా బాదుతూ బస్సులోంచి బయటకు రాకపోతే అద్దాలు పగలగొడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బయటకు రాగానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ఈ నేపథ్యంలో నంద్యాల అంతా కూడా హై అలర్ట్ నెలకొన్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు తెలుస్తోంది. మొత్తంగా అర్ధరాత్రి నుంచే ఈ హైడ్రామా అంతా కొనసాగినట్టుగా తెలుస్తోంది. నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంరాజు అందిస్తారు. కృష్ణంరాజు చెప్పండి, అర్ధరాత్రి నంద్యాల జిల్లాలో సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధవి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో జిల్లా అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలతో ముందుగానే యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చంద్రరాజు చెప్పులను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పాటు కాకినాడ రూరల్, జగ్గంపేట, తుని, పెద్దపాడు, పెద్దాపురంలో కూడా భారీ స్థాయిలో పోలీసులు మెహరించారు మాధవి. అయితే ఎక్కడికెక్కడ పోలీసు బందోబస్తు నిర్వహించడంతో కొంత ప్రజలకు ఇబ్బందికర వాతావరణం. అయితే
బస్ స్టేషన్ లో బస్సులను కూడా భారీ స్థాయిలో ప్రజలు నిలబడిపోవడంతో వాళ్ళందరినీ వెనక వెళ్ళిపోవాలని, ఈ రోజు బస్సులు ఎక్కడ కదిలే సూచనలు లేవని పోలీసులు చెప్పడంతో వాళ్ళంతా తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ప్రధానమైన కోడళ్లలో భానుగుడి జంక్షన్ కానివ్వండి, జగన్నాథపురం తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బాబు సమయంలో పోలీసు ప్రజలు మోహరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు మాధవి. అయితే కృష్ణంరాజు, కేవలం రాజకీయ కోణంలో మాత్రమే కక్షపూరితంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి? అదైతే వాస్తవమే మాధవి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా విదేశీ పర్యటన పెట్టుకున్నారని, తాను వెళ్లిన తర్వాత చేయాలని చెప్పి కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆలోచనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆలోచిస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీలో G20 సదస్సులు కూడా నిర్వహించడంతో దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు బదనాం చేసే ఆలోచనతోటే ఈ ప్రక్రియను ఈ రోజు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. శని ఆదివారాలు కోర్టుతో కనీసం 2 రోజుల పాటైనా చంద్రబాబు నాయుడును జైల్లో ఉంచాలనే ఆలోచనతోనే వైకాపా నాయకులు ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. అయితే కృష్ణంరాజు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ ఇతర ముఖ్య నేతలను ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే హౌస్ అరెస్ట్ అయితే చేశారు, కానీ ఇంకా అదుపులోకి తీసుకోలేదు. అంటే హౌస్ అరెస్ట్ కూడా తప్పించుకుని చంద్రాజప్ప గానీ యనమల రామకృష్ణ గానీ రావడానికి తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పటికీ వార్త దావారాలంలాగా జిల్లా అంతా వ్యాపించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మూకుమ్మడిగా ఒకే చోట చేరి తమ ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి, రాస్తా రోకోలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. మరి కృష్ణంరాజు, అయితే ప్రస్తుతం ఇక్కడ నంద్యాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నంద్యాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కూడా ప్రస్తుతం కాకినాడ జిల్లాకు పక్కనే ఉండడంతో ఆయన కూడా ఆయన సారథ్యంలోనే కూడా నిరసన కార్యక్రమాలు చేయడానికి, తదితర కార్యక్రమాలు కానీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ అంశంపై లోకేష్ ఇచ్చే ఆదేశాలను అనుసరంగానే తాము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయితే ఈసారి జరిగినటువంటి పొరపాటు మళ్ళా జరగకుండా తమ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు మాధవి. అయితే కృష్ణంరాజు, ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు లోకేష్ ఏమైనా స్పందించారా? లోకేష్ అయితే ముందు నుంచి గత 2 రోజులుగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖాయమనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యమైన నాయకులతోనూ పాలిట్ బ్యూరో సభ్యులతోనూ తమ ఫోన్ ద్వారా సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పి లోకేష్ ఆలోచిస్తున్నారు. ఈ విషయమై కూడా తాను ఎక్కడైతే బస్ చేసి ఉన్నారో ఆ ప్రాంతాల్లో నుంచి కూడా ఫోన్ ద్వారా వాళ్ళ ముఖ్య నాయకులతో పాలిట్ బ్యూరో సభ్యులు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణంరాజు. ఓకే.